నా దేశం గురుకు ఎక్కువ ప్రార్థిస్తుంటే దాదాపు ఒక 27 సంవత్సరాల క్రితం దేవుడు అడిగినాడు, తో మా భక్తుని రక్తంతో మా దేశం నేల తడిచిందని చెప్తావు కదా, నీ దేశం కొరకు నీ రక్తం ఉలకనిస్తావా అని అడిగాడు. చెప్పిన ప్రభా, నా దేశం కొరకు నా రక్తం ఉలికితే నేను ఒప్పుకుంటా అని చెప్పినా. అంతేకాదు ప్రభా, నా దేశం కొరకు నా జీవితం నువ్వు ఎరువుగా వాడితే ఒప్పుకుంటా, విత్తనంగా వాడినా ఒప్పుకుంటా అని చెప్పినా. నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీపించు అని అడిగినా. చూడకున్న పర్వాలేదు కానీ నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీపించమని అడిగినా అంటే నేను లేకున్నా పర్లేదని చెప్పి చిన్నప్పటి నుంచి నా రోషం లెట్ ఇండియా పే బ్యాక్ అని చెప్పి మన దేశం తీసుకుంది అన్ని దేశాల నుంచి ఫండ్స్, మిషనరీస్ వచ్చినారు అన్ని దేశాల నుంచి, గతంలో రష్యా నుంచి కూడా వచ్చి మన దేశం తిరిగివ్వాలని నాకు ఆశ. దేవుడు ఆ ప్రవచనాలు వినిపిస్తున్నాయి, నేను చూడకున్నా పర్వాలేదు అన్నాను కానీ వినిపించినట్టుగా చూపిస్తానేమో. ఒక 25 సంవత్సరాల క్రితం భారతీయులను ఇండియన్ బిగ్గర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇండియన్ కింగ్స్ అంటున్నారు, రాజులు అంటున్నారు భారతీయులని. అన్ని రంగాల్లో తలగా ఉంచినది నా దేశం కొరకు ప్రార్థించిన, ఎంతమంది ప్రార్థించిన, గుండె చెప్పుకొని ప్రార్థించిన, ఉపవాసాలతో సంఘమందరికి నేర్పించిన, కన్నా సేవలు లక్షల మంది చేసిన, 40 రోజులు ఉపవాస ప్రార్థన, 20 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేశం కొరకు గురుగొరకు ప్రార్థించిన ప్రతిదిన చూస్తే సంతోషమైపోయింది. మన దేశం నుంచి దేవుని సేవకులను అక్కడ రోజుల్లో దేవుని నామం ప్రకటించడానికి ఆయన రాకడం సిద్ధపరచడానికి పంపుతాడట దేవుడు. చాలా ప్రార్థించిన ప్రభుని రాకడకు ముందు మానవాళిని మీ రాకడకు సిద్ధపరచడానికి భారతీయులకు భారతదేశానికి నాయకత్వం అప్పచెప్పమని అడిగిన చిన్నడు ఎన్నో ప్రార్థనాంశాలను టిక్కుపట్టుకునే రీతిగా దేశం గురించి ప్రత్యుత్తరం ఇచ్చినాడు దేవుడు. దేశం దేవునికి తెలియదు అని చెప్పినాడు. మేము 27 సంవత్సరాల నుంచి అడిగిన దానికంటే ఇంకెక్కువ దీవించినాడు దేవుడు, మన దేశాన్ని దీవించి పలికినాడు. దేవుడు కొసరిస్తే అసలు కంటే కొసరే ఎక్కువ ఉంటుంది కదండి అయ్య బాబు. అలాగుందండి, నాడు ఎక్కడికంటే ఎన్నో రేట్లు ఎక్కువ ఇస్తా అంటున్నాడు దేశం గురించి.